హాయ్ హలో అండి నమస్తే ఉత్సవమూర్తులు పాలిష్ పెట్టాం కదండీ ఇప్పుడు అలంకరణ ఎలా చేయాలో చూద్దాము పంచనండి ఎలా కట్టాలో చూద్దాం ఇప్పుడు అంచును ఈ పక్క ఆ పక్క కుచ్చులు వేసుకుంటూ వచ్చి పిన్నిసులు పెట్టుకోవాలండి మధ్యలోకి అంచు రావాలంటే ఇలా కట్టాలి కింది అంచు రావాలంటే మామూలుగా ఫ్రిల్స్ వేసుకోవచ్చు అలా టూ సైడ్స్ చక్కగా ఫ్రిల్స్ వేసుకొని పిన్నిస్లు పెట్టుకోవాలండి ఇప్పుడు గోస్ పంజా స్టైల్లో పంచ ఎలా కట్టాలో చూస్తాము కింది సైడ్ అండి మనము ఫ్రిల్స్ వేసిన కాడ కాకుండా ఇంకో సైడ్ తీసుకొని అలా పురుకోస్త ముడేయాలండి ఎంత పొడవు కావాలో చూసుకొని మర్చి పురుకోస్తా నడుము దగ్గర టైట్గా కట్టుకోవాలండి బాగా టైట్గా కట్టాలండి లేదంటే పంచా ఊడిపోతుంది స్వామికి సెల్లాన్ని కూడా ఇట్లయినా పెట్టి పొడవు చూసుకొని పిన్ను పెట్టుకోవచ్చండి అండి లేదంటే ఇంకో స్టైల్ అండి ఈక్వల్గా పెట్టి బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి కింది చేతి కింది నుంచి తిప్పుకోవాలండి అలా వేస్తే టూ స్టెప్స్ వస్తుందండి సింగిల్ లేయర్ అయినా వేయవచ్చు ఇలా టూ స్టెప్స్ అయినా వేసుకోవచ్చండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో స్వామి రెడీ అయిపోయాడండి వారికి చీర కట్టిద్దామండి చీరను మొత్తము ఫ్రిల్స్ వేసుకోవాలండి వీడియో మిస్ అయిపోయింది అందుకే అది చూపించలేకపోయాను శారీ మొత్తాన్ని అలా ఫ్రిల్స్ పెట్టుకొని పైట కొంగు సైడు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది బిర్రుగా కట్టాలండి నడుము దగ్గర సన్నగా ఫ్రిల్స్ వేసుకొని సుగానికి మర్చి పురుకోస్ వేసి టైట్గా కట్టాలండి బయట కొంగను కూడా సన్నగా ఫ్రిల్స్ వేయాలండి విగ్రహాలు చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్నగా వేసుకోవాలి ఫ్రిల్స్ అలా వేసుకొని పిన్ పెట్టుకొని అమ్మవారికి బయట వేయాలి అలా వేసుకొని పిన్నిసులు పెట్టుకోవాలండి ఇప్పుడు అమ్మవారికి అయ్యవారికి అలంకరణ చేద్దామండి చీర పంచ కట్టడం అయిపోయింది సౌరం తీసుకొని అలా కొప్పు చుట్టుకోవాలండి అమ్మవారికి జడపట్ట రాళ్ళ బిల్లలు పెట్టి స్టోన్ లేస్తో అలా అలంకరించానండి కన్నులు ఉంటాయి కదండి తెల్ల గుడ్డు ఉంటుంది కదా దానికి మనము వైట్ తిలకంతో అలా అప్లై చేయాలి అమ్మవారికి అయ్యవారికి కళ్ళ కల్లా వైట్తో తిలకంతో పెట్టాలి ఆరినాక నాక నల్ల గుడ్ స్టిక్కర్ అయినా పెట్టుకోవచ్చు అండి లేదా నల్ల తిలకంతో అయినా పెట్టుకోవచ్చు ఐబ్రోస్ అండి నల్ల తిలకంతో అలా అప్లై చేసుకోవాలి తిలకంతో బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా సన్నగా కావాలంటే సన్నగా తిక్ చేయచ్చండి అమ్మవారికి అయ్యవారికి బొట్లు సొమ్ములు కిరీటాలు అన్ని అలంకరించామండి అడ్డనామాలకు విభూతితో అయినా అడ్డనామాలు పెట్టవచ్చు లేదా తెల్ల తిలకంతో అయినా పెట్టొచ్చు లేదా రాళ్ళు వస్తాయండి అడ్డనామాలు అవైనా అలంకరించుకోవచ్చు పూలతో ఇలా అలంకరించామండి చూశారు కదా పార్వతీ పరమేశ్వర్లు ఎంత చక్కగా ముస్తాబయ్యారో కళ్యాణానికి శివరాత్రి రోజు ఇలా రెడీ చేసి మెరవణిలో అమ్మవారిని అయ్యవారిని తీసుకెళ్ళి పాత బుగ్గలో పెడతామండి శివరాత్రి రోజు ఈవినింగు ఇలా బండి వస్తుంది నాగమయ్య పడిగా మీద స్వామి అమ్మవారిని అలంకరించుకొని ముందర ముకాలమండి అలా అన్ని పూలతో డెకరేషన్ చేసి తీసుకెళ్తామండి हर हर महादेव शम्भो शंकर ओम नमः शिवाय